హాయ్ హలో నమస్కార గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూర్ వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే అవర్ స్పెషల్ గెస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ భక్తియార్ చౌదరి మనతో పాటు ఉన్నారు ఎండి స్విట్జర్లాండ్ పిహెచ్డి యుఎస్ఏ డైరెక్టర్ ఆఫ్ స్పిన్ క్లినిక్స్ మీకు ఏ సమస్య ఉన్నా వ్యక్తి ఆరోగ్యపరంగా ఏ ప్రాబ్లం ఉన్నా మీరు డాక్టర్ తో మాట్లాడవచ్చు వారి సలహాలు తీసుకోవచ్చు అండి yes good evening good evening sir meeku swagatham swagatham sir thank you so much for thank coming you. sir thank you very much I am also happy to be on your radio andarki meeku srotalandarki na namaskaram okay Chepandi. thank you sir munduga meeru ekkada puttaru about your family mee kutumbam gurinchi kaasta vivarinchagalara yes nenu నెల్లూరు జిల్లాలో కావలి అనే ఒక చిన్న గ్రామంలో చిన్న టౌన్లో పుట్టాను తర్వాత మా ఫ్యామిలీ అందరు కూడా ఒక 10 జనరేషన్స్ నుంచి అందరూ మిలిటరీలోనే పనిచేసేవారు కాబట్టి చిన్నప్పటి నుంచి మిలిటరీ గురించి మాట్లాడుకోవడం డిసిప్లిన్గా ఉండడం చిన్న హెయిర్ కటింగ్ చేయడం ఇవన్నీ అలవాటు పడ్డాయి తర్వాత మేము తర్వాత ఆల్మోస్ట్ 1970స్లో మేము హైదరాబాద్కి వచ్చాము అప్పుడు మా ఫాదర్ ఇక్కడే ఆర్మీలో వర్క్ చేసేవారు ఇక దాని తర్వాత ఇక్కడే ఉండిపోయాము తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివి ఇక్కడే గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను దాని తర్వాత మిలిటరీలో డాక్టర్గా చేరాను ఆ విధంగా ఒక మెడికల్ జర్నీ మొదలైంది గ్రేట్ సార్ డాక్టర్ అంటేనే గ్రేట్ మిలిటరీ డాక్టర్ అంటే ఇంకా ఇంకా ఆర్మీ డాక్టర్ అంటే ఇంకా హ్యాట్స్ ఆఫ్ సార్ ఓకే సార్ మీ హాబీస్ ఏంటి అభిరుచులు తర్వాత నేను మిలిటరీలో ఉన్నప్పుడు అందరిలాగా ఏదో ఆర్థోపెడిక్స్ తర్వాత పెథాలజీ ఈఎన్టీ ఇటువంటి స్పెషాలిటీస్ చేయకుండా ఏదన్నా కొత్తదైన స్పెషాలిటీ చేయాలని స్విట్జర్లాండ్ వెళ్ళి నేను స్పోర్ట్స్ మెడిసిన్ చదివాను మన దేశంలో ఉన్న ఒక మొదటిసారి చదువుకున్న 5-6 నేను ఒకరిని స్పోర్ట్స్ మెడిసిన్ అనగానే మనకు కావాల్సిన ఆహారము ఫిట్నెస్ శరీరానికి కావాల్సిన సరైన ఆకృతి జాగ్రత్తలు అంటే అందరికంటే హెల్దీగా ఉండేవాళ్ళు ప్రపంచంలో స్పోర్ట్స్ పర్సన్సే yes sir ఒకవైపు మిలిటరీ వాళ్ళని ఒకవైపు స్పోర్ట్స్ మెన్ ని వీళ్ళిద్దరికి అడ్వైజ్ ఇస్తూ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేటువంటి సబ్జెక్టు ముందుగా స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్స్ ప్రాక్టీస్ చేశాం అయితే ఈరోజు వాట్సాప్ ఫేస్బుక్ అందరూ స్పోర్ట్ మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కదా yes ఒక డైట్ చేయమంటారు ఎక్సర్సైజ్ చేయమంటారు ఇంకోటి తినమంటారు yes అయితే మనం ఈ రోజు మన కథనానికి వద్దాం చెప్పండి yes సార్ మంచి డాక్టర్ తో మేము ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం చాలా అదృష్టంగా ఉంది ఎందుకంటే అందరికి హెల్త్ వెల్త్ రెండు హెల్త్ వెల్త్ నా హెల్త్ ఇంపార్టెంట్ సో అటువంటి హెల్త్ కి సంబంధించిన టిప్స్ మీ నుండి మేము చాలా తీసుకోబోతున్నాము మీ అభిరుచులు ఏంటి సార్ హాబీస్ చాలా చిన్నప్పటి నుంచి నాకు చాలా ముఖ్యమైన అభిరుచి చిత్రలేఖనం అంటే బొమ్మలు గీయడం డ్రాయింగ్ స్కెచింగ్ పెయింటింగ్ నేను యాక్చువల్లీ స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు పాకెట్ మనీ వేరే వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ బొమ్మలేసి డబ్బులు సంపాదించేవాడిని నేను స్విట్జర్లాండ్ లో పోయినప్పుడు కూడా అది చాలా పనికొచ్చింది ఎందుకంటే ఎక్కడ పార్క్ లో కూర్చున్న జంటలు అలా కూర్చుని ఉండేవారు వాళ్ళకి చక్కటి స్కెచింగ్ ఇస్తే ఒక 30-40 francs ఇచ్చేవాళ్ళు దాంతో నేను అటు ఇటు తిరిగేవాడిని సో ఆ విధంగా మనసుకు నచ్చిన అభిరుచి మొదలయ్యి తమాషాగా అది నా లైఫ్ లో వచ్చింది ఇప్పుడు కూడా నా ప్రిస్క్రిప్షన్స్ లో మీరు చూస్తే చాలా బొమ్మలు వేస్తాను సో దట్ ఒక ఎక్సర్సైజ్ నోట్తో చెప్పడం కంటే చూపించి బొమ్మలేసిస్తే నా క్లయింట్స్ ఎప్పుడు కూడా మర్చిపోకుండా తప్పకుండా ఫాలో చేస్తారు చాలా మంది జాగ్రత్తగా పెట్టుకుంటారు కూడా ప్రిస్క్రిప్షన్ ఎందుకంటే బొమ్మలు చక్కగా అంత చక్కగా మీరు బొమ్మలు వేసిస్తే ఎందుకు దాచుకోరు సార్ ప్రిస్క్రిప్షనే చాలా చక్కగా దాచుకుంటారు మరి బొమ్మలతో మీరు ఇస్తే ఇంకెందుకు దాచుకోరు ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక చిన్న వీధి బడిలో తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్లో అంతా తెలుగు మీడియం లో చదివినా కూడా చాలా గొప్ప టీచర్స్ ఉండేవారు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్న విషయాలు ఇప్పటి వరకు కూడా ప్రాక్టీస్ లో పనికొస్తాయి నేను ఇప్పటి వరకు కూడా ఇంక్ పెన్ తోనే రాస్తాను చాలా మంది అడుగుతారు
అరే మీరు ఇంకా ఇంకిపోయిన వాడుతున్నారే అని. మీరు కూడా వాడండి, మిమ్మల్ని ఎవరు ఆపారు? అంతే కదా, మీరు ఆపలేదు, మీరు ఆపారు. అయితే ఇంకొకరు అడిగారు మీరు ఎందుకు ఇంకిపోయిన వాడతారని. నేను చెప్పాను, ఐఎమ్ ఎన్వైరన్మెంటలీ కాన్షియస్. నేను 10-20 ఇయర్స్ వాడాను ఒక్కొక్క పెన్ను. 20 ఇయర్స్ లో రోజు 30 పేజీలు రాస్తాను. రోజు 30 పేజీలు బాల్ పాయింట్ పెన్ తో రాయాలంటే ఎన్ని బుట్టల ప్లాస్టిక్ మెటల్ నేను ఈ భూమికి యాడ్ చేసేవాడిను, ఆలోచించండి ఒకసారి. సో ఈ ఫౌంటైన్ పెన్ అనేది ఎన్వైరన్మెంటలీ కాన్షియస్ బిహేవియర్. ఒకటే పెన్తో ఇట్ ఇస్ బికమ్ మై పర్సనల్ పెన్. ఈ రోజుల్లో కుర్రాళ్ళకి, యూత్ కి పర్సనల్ పెన్నే లేదు కదా. ఎస్ సార్, అప్పుడు ప్రతి ఒక్కళ్ళ జోబిలో పెన్ ఉండేది మా నాన్నకు మా తాతయ్య చూస్తే, ఇప్పుడు ఉండదు. ఎందుకంటే మెసేజ్ అందరు తాతయ్యల దగ్గర నుంచి నేనే పెన్ కనుక్కుంటున్నా. ఎవరైనా ముసలాళ్ళు వస్తే చెప్తాను, సార్ మీ దగ్గర ఉన్న పాత పెన్ను ఇవ్వండి అని. కలెక్ట్ కూడా చేస్తారా సార్ మీరు? పెన్లు వందల పెన్స్ ఉన్నాయి. రోజు వేరే వేరే పెన్స్ తో రాస్తాను. నా రైటింగ్ కూడా చక్కగా ఉంటుంది. తెలుగు వాళ్ళందరికి తెలుగులో ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను కంప్లీట్లీ. ఆహార నియమాలు, వ్యాయామ క్రియలు, మందులు, జాగ్రత్తలు. సో నా పేషెంట్స్ అందరూ చాలా ప్రేమగా ఉంటారు, అందరు దాచిపెట్టుకుంటారు. అమెరికాలో కూడా కొన్ని వందల మంది పేషెంట్స్ ఉన్నారు. అద్భుతం సార్. ఇప్పుడు కూడా ఆన్లైన్ లో కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం చెప్తా, చిన్నప్పటి నుంచి మా అమ్మ నేను చాలా చెట్లు పెంచేవాళ్ళం. ఎక్కడ వీధిలో ఎక్కడ చిన్న టొమాటో మొక్క దొరికినా కూడా నేను తెచ్చి ఇంటికి వచ్చి నాటేవాడిని. తర్వాత మేము ఇద్దరం కలిసి వాటికి ఎరువులు వేసి నీళ్ళేసి ఆ విధంగా పెరిగిన చెట్ల పెంపకం. ఈరోజు మా ఇంట్లో 800 మొక్కలు ఉన్నాయి. వాటిలో రేర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆర్కిడ్స్ ఉన్నాయి, తర్వాత కాఫీ, లవంగాల చెట్లు, రకరకాల రేర్ ప్లాంట్స్. కేరళలో ఎక్కడెక్కడో కొండల్లో దొరికేవన్నీ కూడా హైదరాబాద్ లో పెరగవు అంటే మా ఇంట్లో పెంచుతాను నేను. రీసెంట్లీ ఒక వరల్డ్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని కూడా, హలో సార్ లిజనింగ్, వింటున్నాం సార్, వాళ్ళు కూడా నాకు ఒక వరల్డ్ రికార్డ్ ఇచ్చారు రీసెంట్లీ. తక్కువ ప్లేస్ లో ఎక్కువ మొక్కల్ని పెంచిన ఒకటే సింగిల్ పర్సన్ గార్డెన్ వరల్డ్ లో, ఇటు 150 గజాల్లో 800 చెట్లు పెంచిన మొదటి వ్యక్తి మీరే. నేను ఒక వరల్డ్ రికార్డ్ కూడా ఒక 3 మంత్స్ కింద ఇచ్చారు. అద్భుతం సార్. సో మీరు ఇంటర్నెట్ లో చూస్తే నా యూట్యూబ్ లో పూల మొక్కల వీడియోలు కూడా పెట్టాను. సో ఇది ఒక అభిరుచి ఇప్పటికి వెంటాడుతూ ఈ కరోనా వైరస్ దయ వల్ల దొరికిన హాలిడేస్ లో రోజు తోట పని చేస్తున్నా. సూపర్ అండి. అభిరుచి మనం ఎంత బిజీగా ఉన్నా అభిరుచిని వదులుకోకూడదు. మీరు చాలా చక్కగా చేస్తూ ఆ అభిరుచి వల్లనే వరల్డ్ రికార్డు సాధించారు. సూపర్ అండి. మరి ఇప్పుడు ప్రజెంట్ విషయానికి వస్తే, కరోనా అందరినీ భయపెడుతుంది. కరోనా గురించి ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి. మరి ఈ కరోనా ఆగబోయేది ఎలా? ఫ్యూచర్ లో దీన్ని ఎలా ఆపబోతాము? కరెక్ట్, చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను రోజు మా కొలీగ్ డాక్టర్స్ తో కూడా అయితే డిస్కస్ చేస్తూ ఉంటాము. కరోనా వైరస్ అనేది మన చిన్నతనం చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే, ఇది ఒక జలుబుని చేసేటువంటి వైరస్. కానీ దాన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని దేశస్తులు దాన్ని ల్యాబ్స్ లో ప్రాపగేట్ చేసి వాటిని స్టడీ చేస్తూ ఒక కొత్త వైరస్ గా మారింది అనేటువంటి ఉదంతం ఉంది, మనం చదువుతున్నాం. అయితే కరోనా వైరస్ భయం ఎందుకు కల్పించిందంటే, ఇది నావెల్ వైరస్, అంటే కొత్త రకమైన వైరస్, అందుకని నావెల్ కరోనా అంటారు. ఇది వేగంగా వ్యాపిస్తుంది. మామూలుగా ఒక హెచ్ఐవి వైరస్ 2 నిమిషాలు కూడా బయట శరీరం బయట ఉండదు, అది ఒక కెమికల్ పార్టికల్ లాగా చనిపోతుంది. కానీ కరోనా వైరస్ కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు కూడా మనిషి నుంచి మనిషికి వ్యాపించే మధ్య సమయంలో బ్రతికి ఉండగలగడం వల్లనే మనకి ఈ రోజు ఇంత డేంజర్ ఏర్పడింది. ఇంకో చిన్న విషయం, ఈ కరోనా వైరస్ ని మొదలుగా అయ్యేటప్పుడు ఎందుకు అంత స్పీడ్ గా మొదలైందంటే, అందరూ దీన్ని అంత తేలిగ్గా తీసుకున్నారు. మామూలు వైరసే కదా, మనుషులు ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటారు కాబట్టి తర్వాత మానిపోతుంది అనుకున్నారు. కానీ ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి చాలా వేగంగా ప్రసరించి దాదాపు ఇప్పుడు మీరు కొన్ని నిమిషాల ముందు మీరు చూస్తే దాదాపు 738,000 మందిని అటాక్ చేసింది ప్రపంచం అంతా. 35,000 మంది చనిపోయారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, ఓన్లీ 5% కంటే తక్కువ మందే చనిపోయారు, అంటే ఎక్కువ మంది రికవర్ అవుతారు.
దీంట్లో ప్రాణ భయం కంటే పాకే భయం ఎక్కువ ఉంది. భయాన్ని అయితే ఎప్పుడు ఆగబోతుంది అంటే, దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఒక మనిషిని ఇంకో మనిషికి వ్యాపించడానికి దాదాపు 3-4 వారాలు పీరియడ్ వ్యాపించకుండా మనం కాపాడుకుంటే అది ఆగిపోతుంది. సపోజ్ మన దేశంలో లాస్ట్ కేసు రిపోర్ట్ అయిన తర్వాత 4 వారాలు ఒక కేసు కూడా దొరకలేదు అనుకోండి, కరోనా ఆగిపోతుంది. ఇప్పుడు ఇటలీలో అదే జరిగింది, 1 మంత్ కాబోతుంది, 3 వీక్స్ అయింది, నో ఫ్రెష్ కేసెస్. దట్ మీన్స్ వైరస్ ఎక్కడెక్కడే ఆగిపోయి అది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపించడం లేదు. లక్కీలీ మన దేశంలో కూడా, మన దేశమే కాదు ట్రాపికల్ కంట్రీస్, సౌత్ లో ఉన్న భూగోళంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా కరోనా వైరస్ తక్కువగానే వ్యాపించింది. ఒకటేమో పర్యావరణ ఉష్ణోగ్రత, ఎన్వైరన్మెంటల్ టెంపరేచర్, క్లైమాటిక్ కండిషన్స్ లో ఎక్కువ టైం కరోనా వైరస్ సర్వైవ్ కాకపోవచ్చు. రెండవది మనం ఇంకో కొత్త విషయం తెలుసా మీకు, అసలు కరోనా వైరస్ చాలా పేదరికంలో ఉన్న మనుషులు ఎవరిని చంపలేదు. ఇది మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళనే ఇన్ఫెక్ట్ అయింది. అంటే వాళ్ళు, లేబర్ క్లాసు, పరిశుభ్రత లేని వాళ్ళు, వీళ్ళందరికి ఏమవుతుంది, వాళ్ళందరూ ఈ వైరస్లకి ఎక్స్పోజ్ అయ్యి ఒక రకమైన క్రాస్ ఇమ్యూనిటీ ఉంటుంది. మీ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లోనే మున్సిపల్ వర్కర్స్ రోజు చిమ్ముతారు, మనం పోయి రోడ్డు మీద చిమ్మితే 3 రోజులకే టీబీ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం సున్నితం అయిపోయాం, మినరల్ వాటర్ తాగుతున్నాం, ఏసీలో పడుకుంటున్నాం, 10 సార్లు కడుగుతున్నాం శరీరాన్ని, మనం సున్నితం అయిపోయాం, మనకి ఇమ్యూనిటీ లేదు. ముఖ్యంగా మీ అమెరికాలో ఉండేవాళ్ళు ఇండియాకి వస్తే మొదటి వారం రోజు స్టిక్ అవ్వాల్సిందే, విరోచనాలు బేదులు. ఇలా ఎందుకు మనం సెన్సిటివ్ అయిపోయినాం. అందుకనే కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ ఎఫ్లుయెంట్ క్లాస్, ముఖ్యంగా యూరోపియన్స్, ఇటాలియన్స్, అమెరికన్స్ ఎందుకు ఎఫెక్ట్ అయ్యారంటే వీళ్ళందరూ పరిశుభ్రతకి చాలా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ బాడీస్ అన్ని సెన్సిటివ్ అయిపోయాయి, ఇమ్యూనిటీ తక్కువ ఉంది. క్రాస్ ఇమ్యూనిటీ అంటాం మనం, ఎన్వైరన్మెంటల్ ఇమ్యూనిటీ తక్కువ ఉంది. అందువల్లనే వీటికి తొందరగా వచ్చింది. ముఖ్యంగా ముసలి వాళ్ళకి, ఆల్రెడీ వ్యాధులు ఉన్న వాళ్ళకి, వ్యాధుల నుంచి రికవర్ అయ్యే వాళ్ళకి, ఓల్డ్ క్యాన్సర్ పేషెంట్స్. అందుకే జనాలందరూ ప్రపంచంతో భయపడ్డారు, మళ్ళీ ఇంత వేగంగా పాకితే ఎలా. నిజానికి కరోనా చావు గురించి ఎవరు భయపడలేదు, ఎందుకంటే ప్రతిరోజు ఇండియాలో తిండి లేకుండానే 2000 మంది చనిపోతారు, 3 లక్షల మంది గుండె కదా, ఎంతో మంది ఈ విధంగా మనం వేరే వ్యాధుల్లో కూడా మనం ఎంతో మంది చనిపోతాం, అక్కడ మనం చనిపోవడం గురించి బాధపడ్డాం. కరోనా వైరస్ గురించి ఎందుకు భయపడుతున్నారంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ట్రాన్స్మిట్ కావడం వల్ల. దిస్ ఇస్ ఎ ట్రాన్స్మిషన్ ఫియర్, నాట్ ఎ డెత్ ఫియర్ యాక్చువల్లీ. అందువల్లంటే తర్వాత ఇంకోటి చెప్పండి చూడండి, మనం ఎప్పుడు విన్నాం కరోనా కేసు, నవంబర్ 2nd week ఆ టైంలో ఫస్ట్ డెత్ అయింది చైనాలో, అవునా? డెత్ అవ్వడం ఎప్పుడైంది, దాదాపు 2-3 నెలల తర్వాత. అంటే అట్లీస్ట్ 4-6 వారాల ముందు వైరస్ ల్యాబ్ లోంచి బయటపడి మనిషికి సోకితే గానీ 4 వారాలు పడుతుంది మనిషి చనిపోవడానికి, అట్లీస్ట్ 3 వీక్స్. ఆ టైంలో మన ఇండియా నుంచి, దేశాల నుంచి ఎంతమంది ప్రయాణం చేసి ఉంటారు చైనాకి, చైనాతో సంబంధం ఉన్న దేశాలకి? బహుశా ఈ దేశాలందరికీ అప్పుడు కరోనా వైరస్ వచ్చేసి ఉండొచ్చు. అందుకనే నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలో మన దేశాల్లో చాలా మంది వైరస్ ఫీవర్ కి బాధపడ్డారు, ఎంతో మంది వైరస్ ఫీవర్ తో అడ్మిట్ అయ్యి అప్పుడు కూడా దాదాపు 2-3 వేల మంది చనిపోయారు. మనం దాని గురించి లెక్క పెట్టడం లేదు, చనిపోయారు ఆలోచించి. దిస్ ఇస్ ఓన్లీ ఇన్ 2019 నవంబర్, డిసెంబర్ లో కొన్ని వేల మంది చనిపోయారు ఇండియాలో వాళ్ళు. సేమ్ మనం ఇప్పుడు కరోనా వైరస్ ఎవరు చనిపోతున్నారో అలాంటి వారు. సో మనకందరికి ఆల్రెడీ సోకింది, కొంతవరకు ఇమ్యూనిటీ వచ్చింది, అందుకనే అంత స్ప్రెడ్ కావటం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏమో, కరోనా వైరస్ వచ్చిన కంట్రీస్ అన్ని కూడా ఎక్కువగా ట్రావెల్ చేసే కంట్రీస్ కి వచ్చింది. ఆస్ట్రేలియా లాంటి దేశాలు తక్కువ బయటకు వెళ్లి ట్రావెల్ చేసే దేశాలకు కరోనా వైరస్ రాలే. మీరు లిస్ట్ చూస్తే
ఒకటి రెండు కేసులు వచ్చిన దేశాలన్నీ కూడా తక్కువ ట్రావెల్ కంట్రీస్. ఇటలీ అంటే ఇటలీ రోజు చైనా వాళ్ళు, చైనా వాళ్ళ లెదర్ ఇండస్ట్రీ అంతా ఇటలీతోనే సంబంధం ఉంది. ఇటలీలో ప్రతిరోజు కొన్ని వేల మంది బయట దేశాల నుంచి వస్తారు. అందుకనే వైరస్ పెరగడానికి చాలా స్పీడ్ అక్కడ ఉండింది. సో ఇవి ఓకే సార్. మనం ఇంకా ట్యూబర్క్లోసిస్ గురించి చనిపోయే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం లేదు, హెపటైటిస్ గురించి చనిపోయే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం లేదు. స్వైన్ ఫ్లూ ఇంకా 1000 మంది సంవత్సరానికి చంపుతూనే ఉంది మన దేశంలో. అందుకనే డెత్ గురించి మనం ఎక్కువ భయపడకూడదు, కానీ మనం అందరం ఏం చేస్తున్నాం, డెత్ గురించి భయపెట్టేసాము. రెండు ఒక రెండు రకాలుగా చీలింది కరోనా. కొంతమంది డాక్టర్లు కూడా చెప్పడం విన్నాను, అనవసరంగా భయపెడుతున్నారు వాళ్ళు. కోట్ల మందికి వచ్చేస్తుంది, ఎంతో మంది చనిపోతారు. చనిపోవడం సంఖ్య మాత్రం చాలా తక్కువే. అవును, వ్యాపించే సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, చనిపోయే సంఖ్య మనం వేరే జబ్బులతో మనం చూసుకుంటే చాలా తక్కువ. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. 4 వారాలు మన దేశంలో 4 నుంచి 6 వారాలు ఒక కేసు రికార్డ్ కాలేదు అంటే మనం ఆల్మోస్ట్ కరోనాకి ఎండ్ స్టేజ్ కు వచ్చినట్లే. ఏ దేశమైనా సరే సేఫ్ జోన్ లో ఉన్నట్టే. లాస్ట్ కేస్ ఆఫ్ న్యూ కేస్. మొబైల్ ఆత్మీయులు, హలో, ఎవరండి? నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అండి, నా పేరు త్రిమూర్తి అండి. డాక్టర్ బక్తియార్ చౌదరి గారికి, మా శ్రీదేవి గారికి నమస్తే చెప్తున్నా. 6 సమస్యలు అడుగుతానండి. నమస్తే, నమస్తే, చెప్పండి. నాకు, నేను యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనే వెన్నుపోతకు సంబంధించి ఆరోగ్యంతో బాధపడుతున్నానండి. ఇరుబిల్లార్ అట్రఫీ అనే మెదడు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్య కూడా బాధపడుతున్నాను. నా కాళ్ళు చేతులు ఒళ్ళంతా నొప్పి, మంటలు వచ్చేస్తాయి జాయింట్స్ అన్నిని. మర్ర పట్టుకుంటే కానీ లెగలేను, నడవలేనండి. చాలా తీవ్రమైన ఆరోగ్యంతో బాధపడుతున్నాను. ఏదో మానసిక ఆనందం కోసం మీతో మాట్లాడుతున్నాను. ఈ రోజు బక్తియార్ గారు ప్రతి సమస్య కూడా చూసే డాక్టర్ గారు కాబట్టి నా యొక్క సమస్యను చెప్తున్నాను. నా 2 కాళ్ళు 2 చేతులు ఒక చల్లని నీటిలో బకెట్లో పెట్టుకుంటే 20 నిమిషాలు విడిగా అయిపోతాయండి. నీళ్ళలో పిండుకొని అవి కళ్ళ మీద కానీ ఒంటి మీద ఎక్కడ వేసుకున్నా వేడిగా కాలిపోతే శరీరం అంతా మండిపోతుందండి. నేను లెగలేను, నడవలేను, నిలబడలేను, కర్ర పట్టుకుంటే కానీ లెగలేనండి. నా ఆరోగ్య సమస్య పరిష్కారం చూపిస్తున్నారని ఆశపడుతున్నాను. మేము చాలా పేదవాళ్ళం అండి, చాలా పేదవాళ్ళం అండి. ఆటలు ఎవరైనా సహాయం చేసినా సరే ట్రీట్మెంట్ డాక్టర్ గారు లేక అలాడిపోతున్నారండి. దయచేసి నా సమస్య పరిష్కారం చెప్పమని బక్తియార్ చౌదరి డాక్టర్ గారు చూస్తున్నారండి. ఓకే అండి, మీరు వింటూ ఉండండి, సార్ ఆన్సర్ చెప్తారండి. ధన్యవాదాలమ్మా. ఓకే అండి. హలో సార్. సార్ వారు త్రిమూర్తి గారు అడిగారు కదండి, వారికి ప్రాబ్లమ్, వారికి ఫస్ట్. ఇది చాలా సీరియస్ సమస్య. దీనికి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటే, దీన్ని మనం ఏముందంటే బ్యాంబూ స్పైన్ అంటాం. అంటే ఏమవుతుంది, కొన్ని తెలియని కారణాల వల్ల కొంతమందికి మన వెన్ను పూసల మధ్యలో ఉండే గుజ్జంతా కూడా గట్టిగా అయిపోయి పూర్తి వెన్నెముక ఒక బొంగులాగా, ఒక కట్టెలాగా తయారవుతుంది. అంటే దాంట్లో ఉండేటువంటి మంచి ఫ్లెక్సిబిలిటీ ఉండదు, స్పైన్ అలా అలా నీలుక్కొని పోతుంది. దీనివల్ల ఏమవుతుంది, దాంట్లోంచి వచ్చేటువంటి స్పైనల్ నర్వ్స్ నరాల మీద చాలా వరకు ఒత్తిడి ఏర్పడి ఆయన చెప్పిన సింప్టమ్స్ అన్ని కూడా వస్తాయి. ఇది తీవ్రమైన వ్యాధి. దీనికి ఇంతవరకు ప్రపంచంలో అసలు ఇది ఎందువల్ల వస్తుంది అనే కారణం ఇంకా తెలియని జబ్బు. రెండవది, దీనికి ఉన్న ట్రీట్మెంట్ కూడా ఏదో నొప్పిని తగ్గించేవి, స్టీరాయిడ్స్ ఇవ్వడము, ఏదో టెంపరీ మెడికేషన్స్ ఉన్నాయి. అయితే నేను కొన్ని సజెషన్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్, మీ మెడ ని మీరు అర్థం చేసుకోవాలి, మెడని కానీ నడుముని కానీ. ఎందుకంటే ఇది ఒక్కసారిగా మీ వెన్నెముకంతా గట్టిగా అయినప్పుడు ఇది అటు ఇటు వంగదు, కాబట్టి దీన్ని బలవంతంగా వంచడానికి ప్రయత్నం చేయకూడదు. రూల్ నెంబర్ 1, అంటే ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక యోగా మాస్టర్, ఎవరన్నా ఎక్సర్సైజ్ చెప్పినా కూడా మీరు అనవసరంగా ఈ స్పైన్ ని కదిలించే వ్యాయామాలు ఏమి చేయకూడదు. నంబర్ 1. నంబర్ 2, ఇది ఎక్కువ పెరుగుతుందా తగ్గిపోతుందా అలాగే ఉంటుందా అన్నది కూడా ఎవరికి తెలియనిదే. కాబట్టి మీరు ఏం చేయాలి,
కొంచెం పాజిటివ్ గా ఉండాలి, రోజు మానసికంగా ఆలోచించాలి, ఇక నాకు ఈ వ్యాధి వల్ల ఎటువంటి బాధ రాదు, ఇక పెరగదు, దీన్ని నేను ఛాలెంజ్ గా తీసుకుంటాను. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, అయ్యో దీంతో ప్యారలైజ్ అయిపోతుందేమో, నా బ్రతుకు ఏమో, అంత నెగిటివ్ గా ఆలోచిస్తాం. నెగిటివ్ గా ఆలోచిస్తే బ్రెయిన్ ఆలోచిస్తుంది, సో మన ఆలోచన కూడా బాగా అవుతాము, మంచి జరుగుద్ది అనే ఆలోచనతో చేస్తే మెదడు కూడా దానికి సహకరిస్తుంది, దానికి తగిన హార్మోన్స్ ఎంజైమ్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆలోచన విధానం బాగుండాలి. రెండవది, మీరు పడుకునే తలగడ సరిగ్గా ఉండాలి, మెడకి షోల్డర్ కి మధ్యలో గ్యాప్ సరిపోయేటట్టుగా కరెక్ట్ గా ఉండాలి. మూడవది, మీ ఆహార నియమాలు సరిగ్గా ఉండాలి. మీరు ఆంధ్రదేశస్తులైతే అన్నమే తినాలి, అంతేగాని పంజాబీలో చపాతీలు, రోటీలు, ఓట్స్, బాదం పప్పులు ఇవన్నీ వేరే వాళ్ళ తిండి మీరు తినకూడదు. మీ స్థానికమైన ఆహారమే తినాలి, స్టేబుల్ ఫుడ్. ప్రతిరోజు 1000 units ఆఫ్ విటమిన్ డి టాబ్లెట్ వేసుకోండి, మీ డాక్టర్ కూడా ఇవ్వగలరు. విటమిన్ డి అనేది చాలా మంచిది మీ ఎముకలకి, మీ శరీరానికి. 1000 international units మీ డాక్టర్ అడిగిన ఇస్తారు. కొద్దిపాటి విటమిన్ డి రోజు వేసుకోండి. ప్రతిరోజు మీరు తినగలిగితే రోజు కొడిగుడు తినండి. మీరు నాన్ వెజిటేరియన్ మానేసి వెజిటేరియన్ గా మారిపోవద్దు. మీ ఆహార నియమాల్ని కట్టుదిట్టంగా పాటించండి. నొప్పి ఉన్న పనులు చేయొద్దు. సో మనం ఫోన్లో రేడియోలో ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేము. మీ బాధను నేను అర్థం చేసుకోగల, సో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మీ జీవితాన్ని హాయిగా గడపచ్చు. అవును సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, అతను బోన్స్ ప్రాబ్లమ్, బ్యాక్ బోన్, అన్ని బోన్స్ లో గుజ్జు పెరగడానికి ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే స్టార్టింగ్ స్టేజ్ లో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మోకాల నొప్పులు, నడుముల నొప్పులు అనే వాళ్ళు, వాళ్ళు తీసుకునే ఆహారం ద్వారా ఏమన్నా వాళ్ళు తీసుకోవచ్చా? మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఈ రోజు ఏమవుతుందంటే, మీరు మన శాస్త్రాలన్నీ చూస్తే భారతదేశంలో ఉండే వాళ్ళందరూ మనం ద్రవిడులమే, ద్రవిడియన్స్. ద్రవిడుల ఆహారం రైసే, కానీ అలెగ్జాండరు, గజని, గోరీ, తర్వాత వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు వీళ్ళందరూ ఏమయ్యారు, వెస్టర్న్ ఇండియా నుంచి, పంజాబ్, రాజస్థాన్ ఇటు నుంచి మన దేశంలోకి వచ్చారు. ఇన్ఫాక్ట్ మనం తినే గోధుమ రొట్టెలు, చపాతీలు, ఇత్తనాలని మన దేశం కావు, అవన్నీ బయట వాళ్ళు తెచ్చినవే. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇండియన్స్ కి అమెరికన్స్ కంటే ఎక్కువ గుండె జబ్బు వస్తుంది. ఎందుకు? మనం ఇండియన్ ఫుడ్ తింటం లేదు, అక్కడ పోయి అమెరికన్ ఫుడ్ తింటున్నాం. ఇండియాలో ఉండేటువంటి 90% పాపులేషన్ తినాల్సింది అన్నమే, అంటే రైస్ బేస్ ఫుడ్. కానీ ఈ రోజు మనం అందరం కూడా పొద్దున ఓట్స్, ఈవినింగ్ రొట్టెలు, ఈ విధంగా మన ఆహారం అంతా మారిపోయింది. మన ఆహారం మారినప్పుడు మన కడుపులో ఉండేటువంటి జీర్ణక్రియ అంతా దెబ్బతింటుంది. దాంతో మనకు అవసరమైన మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరంలోకి రావు. అవి రానప్పుడు గుజ్జులు తగ్గిపోవడము, ఎముకలు సన్నగిల్లడము, మన స్పైన్ లో ఉన్న మూమెంట్స్ అన్ని తగ్గిపోవడము, జాయింట్స్ అన్ని స్టిఫ్ అవడము, ఇవన్నీ జరుగుతాయి. సో మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. ఆహారానికి మన శరీరంలో ఒక స్కెలిటన్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. స్థానికమైన ఆహారం తినాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనకి ఇంకా ఇద్దరు ముగ్గురు ఆత్మీయులు వచ్చారు, విఠల్ గారు, రవీందర్ గారు మరియు నాగేశ్వర్ గారు. ముగ్గురికి స్వాగతం అండి. ముందుగా నాగేశ్వర్ గారు చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నారు, చెప్పండి. మాట్లాడండి మాట్లాడండి నాగేశ్వర్ గారు. సార్ మాట్లాడండి సార్. ఓకే, వారు మ్యూట్ లో ఉన్నారు. విఠల్ గారు మాట్లాడండి, రవీందర్ గారు మ్యూట్ లో ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, నేను ఇజ్రాయెల్ నుంచి విఠల్ మాట్లాడుతున్నాను సార్. హలో విఠల్, హౌ ఆర్ యు, హౌ ఇస్ ఇజ్రాయెల్? నైస్ నైస్ సార్, కానీ మన దగ్గర ఉన్నట్టు కఠినమైన రూల్స్ ఏం పాటించకుండా మేమైతే ఇంట్లోనే ఉంటున్నాం సార్. కానీ మొత్తానికి అయితే నడుస్తుంది సార్, పెరుగుతుంది, కేసెస్ పెరుగుతుంది ఇక్కడ. మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఎక్కడైతే వ్యాక్సిన్ తయారవుతుందో అక్కడే ఉన్నారు. సో త్వరగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళకి ఇజ్రాయెల్ తొందరగా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. సార్ మీరు ఇప్పటి నుంచి నేను వింటున్నా సార్, మీరు చాలా క్లియర్ గా చెప్తున్నారు సార్. కానీ ఫస్ట్ టైం సార్, అందరూ వస్తుంటారు డాక్టర్ వాళ్ళని, మనం ఏదో ఒకటి జస్ట్ మనం క్వశ్చన్ అడుగుతాం ఆన్సరే కాకుండా ఒకరికి హెల్త్ పరంగా కూడా మీరు ఒక కాలర్ కి మీరు డీటెయిల్ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే సార్, దాని అతనికే కాకుండా ఈ రేడియో వింటున్న వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఆ తర్వాత సేమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికి ఒక మంచి మెసేజ్ వెళ్తుంది సార్. థ్యాంక్ యూ అలా
డౌట్లు అడగడం కూడా అది కరెక్టే సార్, ఎందుకంటే ఇది రియల్ టైం అన్నట్టు. ఎందుకంటే వచ్చేప్పుడు ఏదో ఒకటి మేము మాట్లాడకుండా ప్రాబ్లమ్స్ కూడా మీరు ఆన్లైన్ లో ఇలా సాల్వ్ చేయడం కూడా చాలా హెల్ప్ అవుతుంది సార్ అందరికి. థ్యాంక్స్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సార్, మాట్లాడండి సార్ మీరు చెప్పండి. అండ్ మళ్ళీ సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ హాట్ హాట్ ఇష్యూ అయితే కరోనానే ఉంది కదా సార్, ఇది ఎంత వరకు ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అయితే ఇప్పుడు అన్ని సంబంధాలు బ్రేక్ అయి ఉన్నాయి కదా, మళ్ళీ ఎప్పటికల్లా అవ్వచ్చు ఇది? ఒకవేళ మేము కానీ వెకేషన్ కి రావాలనుకున్న ఒక ఒక ఫలానా మంత్ ఫలానా డే అనేసి ఏమైనా మనసులో కూడా పెట్టుకోలేకపోతున్నాం సార్, దీని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా, ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్ కట్. ఏదైనా ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ దాని యొక్క స్ప్రెడింగ్ పీరియడ్ ఉంటుంది, ఇన్క్యుబేషన్ పీరియడ్, విండో ఉంటుంది, ఒక విండో ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపించడానికి, ప్లస్ అంత సమయం కూడా అది ఉంటుంది. అయితే ఇప్పుడున్న కరోనా వైరస్ కి 3-6 వారాలు ఇస్ ద పీరియడ్. ఇప్పుడు ఒక దేశంలో 3-6 వారాల వరకు ఒక కేసు కూడా రాలేదు అంటే ఆ దేశంలో కరోనా ఆల్మోస్ట్ కర్టైల్ అయిపోయినట్లే. ఇటువంటి సిచ్యువేషను చాలా తొందరగా వచ్చేస్తుంది, ఎందుకంటే లాక్డౌన్ చేయడం అనేది చాలా మంచి ప్రొసీజరే. ఎందుకంటే మనకు అవుట్కమ్ తెలియదు, డెత్ తక్కువన్నా కూడా దీన్ని స్ప్రెడ్ ఫాస్ట్ గా అవుతుంది అనే భయంతో అన్ని కంట్రీస్ లాక్డౌన్ చేసి మనం ఇండియన్సే తక్కువ చేసాం, చాలా లేట్ గా మనం లేచాం. మనం కూడా ఒక ఫిబ్రవరిలోనే జనవరి ఫిబ్రవరిలోనే లాక్డౌన్ చేసి ఉంటే ఇండియాలో కూడా అసలు ఒక కేసు కూడా ఉండదేమో. రెండవది ట్రావెల్, చెప్పండి. తప్పకుండా ట్రావెల్ అనేది, ట్రావెల్ అనేటప్పుడు ఏమవుతుందంటే మనిషి మనం గాలి పీల్చక్కర్లేదు, ఫోమైట్స్ అంటాం. ఫోమైట్స్ అంటే మనం చేతులతో తాకేటువంటి వస్తువులు. ఈ వైరస్లన్నీ ముఖ్యంగా గాలిలో నుంచి రావు, ఫోమైట్స్ నుంచే వస్తాయి. ఫీవర్ క్లోసెస్ ఒక మనిషికి ఒక మనిషికి ఎలా పాకుతుందో డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, ఈ వైరస్ కూడా అంతే. ఈ రోజు ప్రపంచంలో ట్యూబర్ క్లోసెస్ డెత్స్ అందరికంటే ఎక్కువ, ఎందుకు? దాని స్ప్రెడింగ్ రేట్ ఇస్ త్రూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. మనం దగ్గినప్పుడు ఆ ఉమ్మి ఉండేటువంటి క్రిములు ఉమ్మి ఎండిన తర్వాత కూడా కొంతకాలం అలా చోట పడి ఉంటాయి, దాన్ని తాకినప్పుడు మనిషి వస్తుంది. దిస్ ఇస్ అ ట్రాన్స్మిషన్ మోడ్. డోర్ హ్యాండిల్, సెల్ ఫోన్, మన హ్యాండ్ ఫ్రీ కేబుల్స్, షర్ట్స్, ప్యాంట్స్, అంటే మనం కార్ హ్యాండిల్స్, మనం ఎన్నో వస్తువులు యా కరెక్ట్ సార్. చాలా మటుకు ఇప్పుడు తెలిసేది ఒకటే సార్, మనం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా జస్ట్ నమస్కారం పెడతాం చూడు, అది మన ఇండియాకే చెందింది సార్ ప్రతి ఒక్కరు. అది ఏదైనా ఇండియాలో సంప్రదాయం అంటున్నారు సార్ ఇక్కడ మాకైతే. ఇంట్లో వాళ్ళకి ఏమి కాదు, ఇది ఒక ఒక అపోహ ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా 1-1 మీటర్ డిస్టెన్స్ ఉండడం అనేది దట్ ఇస్ ఆల్ రాంగ్ ఇన్ఫర్మేషన్. సో మీరు మీరు అలాగే ఉండండి కొంతకాలం, జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 6 వీక్స్, 6-8 మాక్సిమం బై మే ఎండ్ కల్లా మొత్తం అన్ని దేశాలు దాదాపుగా రికవర్ అయిపోతాయి. సదర్న్ దేశాలు అయితే చాలా వరకు రికవర్ అవుతూనే ఉన్నాయి, మన ఇండియా కూడా లక్కీలీ ఐ థింక్ ఇట్స్ ఆన్ ద రికవరీ స్టేజ్. సో మనం అనుకున్నట్లు 6 వారాల వరకు లెట్స్ హోప్ యుల్ ఆల్ గెట్ వెల్. ఓకే విఠల్ గారు, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా చక్కగా వివరించారు సార్. మళ్ళీ కాలర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా టైం ఇద్దాము. థ్యాంక్ యూ సో శ్రీదేవి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. రవీందర్ గారు, హలో రవీందర్ గారు. ఓకే లైన్ లోకి వచ్చామండి. రవి గారు మాట్లాడండి సార్, ఉన్నారు సార్. నమస్తే సార్, నా పేరు రవీందర్ అండి, కోదాడ. చెప్పండి కోదాడ, ఎక్కడి నుంచే చెప్పండి సార్? కోదాడ సార్, చెప్పండి సార్. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లకు ఎక్కువగా ఈ కరోనా వైరస్ సోచే అవకాశం ఉంది అంటున్నారు, దాని నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఫస్ట్ పని ఏం చేయాలంటే 70 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉన్న ముసలోళ్ళు మీ ఇంట్లో ఉన్నారా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి సార్. అలా ఉంటే వాళ్ళని ఎవ్వరు బయట వాళ్ళు కలవకూడదు, మీ ఫ్యామిలీ మెంబర్ కలవచ్చు. సపోజ్ మీరు రోజు బయట తిరుగుతారనుకోండి, మీరు కూడా కలవద్దు వాళ్ళని. ఎవరో ఒకరు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు ముసలి వాళ్ళని హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ముసలికి కొన్ని డిసీజెస్ ఉంటాయి, ముఖ్యంగా డయాబెటీస్ లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, హైపర్ టెన్షన్ లో ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది, ఎందుకంటే మందుల వల్ల కూడా మనకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ముసలిని మీరు ఎక్కువగా హ్యాండిల్ చేయరు. వాళ్ళ బట్టలు, బెడ్షీట్స్, తర్వాత వాళ్ళు ఉమ్ము ఉమ్ము ఊసేటువంటి ప్లేసెస్, వాళ్ళ టాయిలెట్స్, టాయిలెట్
సీట్స్ ఇవన్నీ కూడా మనం ఏం ప్రత్యేకంగా మీరు షాప్ నుంచి ఒక హ్యాండ్ శానిటైజర్ కొనిచ్చి క్లీన్ చేయక్కర్లేదు. ఒక చిన్న బకెట్ నీళ్ళలో ఒక రెండు స్పూన్లు సర్ఫ్ వేయండి, ఆ వాటర్ చాలు. సర్ఫ్ ఇస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ డిటర్జెంట్, వేసి దాంతో మీరు శుభ్రంగా నీళ్లు కొట్టేసేయండి. వాళ్ళు ఎవరైనా హ్యాండిల్ చేసి చేసే మనుషులు తరచుగా చేతులు కడుక్కొని పోవాలి. పిల్లలు ఉన్నారు, చాలా చిన్న బేబీస్, ముఖ్యంగా 3 ఏళ్ల కంటే తక్కువ ఉన్న ఇన్ఫెంట్స్ బేబీస్, వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో వాళ్ళని కూడా మీరు ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటకి ఎవరైనా పోయి తరచుగా వస్తున్నారు అంటే వాళ్ళ నుంచి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ ఇంట్లో ఉండే పిల్లలకి ముసలోళ్ళకి ఏమీ కాదు, అసలు దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. గాలిలోంచి వచ్చి ముసలోళ్ళకి కరోనా వైరస్ వ్యాపించదు, మీరు అది భయం తీసేసేయండి. ఇది నేను యాక్చువల్ గా ఈ జనరల్ గా అందరికి తెలియాలని విషయం అని చెప్పి నేను అడిగాను సార్ మిమ్మల్ని అయితే. యాక్చువల్ గా కరెక్ట్, ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళకి కాదు, మీ ఇంటి నుంచి బయటకి కాంటాక్ట్, అది కూడా 3-4 వారాలు కట్టుదిట్టం చేస్తే అది రాకుండా చాలా ఈజీ పద్ధతి. తర్వాత ముసలిని పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కూడా కష్టం, కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఎంటర్టైన్ చేయాలి, సినిమాలు ఏదైనా మాటలు. మీరు అనుకోండి ఇదే మంచి ఫ్యామిలీ సమయం వచ్చింది అనుకోవచ్చు కదా, ఇంట్లో వాళ్ళ కథలన్నీ విని రాయండి, బుక్ లో రాయండి, రోజు ఒక పారాగ్రాఫ్, ఒక బ్యూటిఫుల్ తయారవుతుంది. వాళ్ళు చిన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు కదా, ముసలి వాళ్ళు మెమరీ లాస్ అయిపోతుంది. మా ఫాదరే ఉన్నారు, మెమరీ మొత్తం పోయింది. మొన్న అడుగుతున్నాను అది ఇది చెప్పేవాడిని గుర్తు రావడం లేదు. ఎన్నో రకాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, మిలిటరీ ఎక్స్పీరియన్స్, చిన్నప్పుడు ఎలా ఈత కొట్టేవాళ్ళు, గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. ఇవన్నీ మనం నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళని నోట్ చేయాలి. అవును సార్. సో ఇది మంచి సమయం. ఓకే రవి గారు, టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. కాలర్స్ ఉన్నారు, ఏమీ అనుకోకు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే అండి, మనకి ఇప్పుడు ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, మొబైల్ ఆత్మీయులు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. పేరు ప్రసాద్ రావు అండి. ప్రసాద్ గారు స్వాగతం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. డాక్టర్ గారితో మాట్లాడాలి. డాక్టర్ గారు మీ పేరు ఏంటన్నారు, మర్చిపోయాను. డాక్టర్ బక్తియార్ చౌదరి, స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్. అచ్చా, మీరు కావలి గురించి చెప్పారు. కావలికి అంటే నాకు సంబంధం లేదు కానీ మా ఫ్రెండ్ కావలి బ్యాక్గ్రౌండ్ అండి. వెరీ గుడ్. కావలి ఇప్పుడు నాది పర్సనల్ ప్రాబ్లం ఏంటంటే, అఫ్ కోర్స్ నాకు కరోనా మీద అసలు భయం ఏం లేదండి నాకు. వెరీ గుడ్. ఇమ్యూనైజేషన్ నాకు నా బాడీ గురించి నాకు తెలుసు కాబట్టి, అండ్ మీరు అన్నట్టుగా ఇంట్లో ఉంటాం కాబట్టి మనకు అసలు వచ్చే అవకాశం లేదండి. మీ ప్రాబ్లం చెప్పండి. తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటేనండి, ఇది మనకి కంటిన్యూస్ గా తేనుపులు వస్తుంటాయండి. నాకు ఒక 20-25 సంవత్సరాల నుంచి ఉన్నది. మీ ఊరు ఎక్కడ, మీ ఒరిజినల్ ఊరు? యాక్చువల్ గా నేను పుట్టి పెరిగిందంతా రాజమండ్రి అండి. బేసికలీ మీ డిఎన్ఏ రాజమండ్రిది. మీరు అమెరికాలో ఉన్నా కూడా డిఎన్ఏ రాజమండ్రి. అవునండి, నేను హైదరాబాద్ లో ఉన్నా, నా మనసు అంతా రాజమండ్రిలోనే ఉంటుందండి. మనసు ఉంటే సరిపోదు, అలవాట్లు కూడా రాజమండ్రివే ఉండాలి. నా దగ్గర ఉండేటువంటి 90% పేషెంట్స్ అందరు కూడా గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు. ఎందుకో తెలుసా, వాళ్ళందరి అలవాట్లు చెప్పండి, వినండి. నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీరు సంవత్సరంలో ఒక రోజు మాత్రమే గోధుమలతో చేసిన వస్తువులు తినండి, ఇయర్ లో ఒక రోజు మాత్రమే. బొబ్బట్లు చేసుకుని తినేవాళ్ళం, రొట్టెలు. మిగతా టైం అంతా మనం తినాల్సింది రాజమండ్రి ఫుడ్, 100% రైస్ బేస్ ఫుడ్. ఇప్పటికీ కొంచెం ఆవకాయ తింటుంటానండి. ఏమండి? ఇప్పటికీ కొంచెం ఆవకాయ అయితే తింటుంటాను. ఆవకాయ వల్ల ఏమి కాదు, మీరు అంటే ఒక 2 ముద్దలు. తేనుపులు రావడానికి ముఖ్యమైన కారణం మీ జీర్ణక్రియ సరిగా లేదు. జీర్ణక్రియ ఎప్పుడు సరిగా ఉండదంటే పెట్రోల్ ఇంజన్ లో డీజిల్ పోస్తే ఇంజన్ సరిగా పనిచేయదు. కేవలం రైస్ వేసుకుండి పొద్దునే 8 గంటల లోపల టిఫిన్ తినండి. 8 గంటల ముందు టిఫిన్ తినని వాళ్ళందరూ ప్రపంచంలో వ్యాధిగ్రస్తులే, గుర్తుపెట్టుకోండి ఈ సెంటెన్స్. అవునండి, 8 గంటల ముందు తినేస్తే కొంత ఫ్రీగా ఉంటుందండి. హలో, కట్ అయినట్టుందండి లైన్. హలో
వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లైవ్ షో సార్. ఎస్ చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితిలో లాక్డౌన్ లో ఉన్నారు కాబట్టి ఎక్కడికి కదిలే పరిస్థితి లేదు. ఎలా ఉంది అంటే తింటే అజీర్ణం, తినకుంటే నీరసం. ఎలా సార్ మరి? ఎలా అంటే ఇదంతా ఒక మీ థింకింగ్ మీద డిపెండ్ ఉంది. అయ్యో నేను లాక్డౌన్ లో ఉన్నాను, నాకు ఈ పని లేదే, అది లేదే, ఇది లేదే, ఎలా అని అనుకో ఆలోచిస్తే అది ఒక రకమైన మానసిక ఒత్తిడికి గురి అవుతారు. ప్రతిరోజు మనం అనుకుంటున్నాం కదా హాలిడే దొరకడం లేదని, అవునా? దొరకడం లేదు, హాలిడే దొరకడం లేదు, పనితో బోర్ అయిపోయిన రోజు ఇదే మాట్లాడతారు. ఇప్పుడు హాలిడే ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే ఏడుపు ఏడిస్తే ఎట్లా? దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. అంటే మీ శరీరాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ వస్తువులన్నీ చూసుకోవడం. ఫస్ట్ మీరు ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలంటే ఒక మనిషి పేపర్ తీసుకొని పెన్ తీసుకొని కూర్చొని రాయాలి. నేను సమయం లేనందువల్ల కొన్ని పనులు చేయలేకపోయానా అన్ని లిస్ట్ రాయాలి. కొన్ని ఆర్టికల్స్ రాయలేదు, కొన్ని బొమ్మలు గీయలేదు, ఇంట్లో కొన్ని వస్తువులు పారేయాలి, చెత్త చెదారం తీసేయాలి, చెట్ల పని చేయడము, ఎన్నో పనులు ఉంటాయి మన ఇంట్లో. మనం మీరు అనుకోవాలే కానీ రోజంతా పని ఉంటుంది. అదే విధంగా దాంట్లో రెండు రకాలు. ఒకటి ఫర్ యువర్ సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్, తన సొంత శరీరానికి ఏం చేయాలి. రెండు ఫర్ ది హౌస్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. మీ సొంతానికి ఏం చేయాలి, టైం దొరికినప్పుడు రోజు ఆఫీస్కి పోయేటప్పుడు ఎలా టైంకి తింటారో అలాగే తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే ఆఫీస్ పోయేటప్పుడు 7 గంటలకు తినేవాళ్ళు, వాళ్ళందరూ 11 గంటలకు తింటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫ్రీ టైం అనుకుంటున్నారు. కానీ దానివల్ల మీకు లాభం కంటే ఎక్కువ నష్టం జరగబోతుంది. శరీరం యొక్క మొత్తం బేసల్ మెటబాలిక్ రేట్ అంతా మారిపోతుంది. నిదానంగా శరీరంలో కొవ్వు చేరే ప్రమాదం ఉంది. సో ఫస్ట్ ఇస్ ఆఫీస్కి వెళ్తున్నట్లే ఫుడ్ మాత్రం టైంకి తినాలి, నంబర్ వన్. నంబర్ టూ, వేధింపులు ఉన్నాయి, బయట మనం పర్చేస్ చేయలేము, ఎక్కువ ఐటమ్స్ తేలేము. మీ దగ్గర ఉన్న వసతుల్లో వాట్ ఈస్ బెస్ట్ యూ కెన్ ప్రిపేర్. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ టేస్ట్, ఆల్సో హెల్దీ ఫుడ్. నాన్ వెజ్ దొరకకపోతే వెజిటేరియన్ లోనే రకరకాలుగా వండుకోవచ్చు. హెల్తీ వంటకాలని వండుకొని తినాలి ఉన్న వాటిలో. క్రైసిస్ మేనేజ్మెంట్. రెండవది, మీరు చాలా ఫిజికల్ వర్క్, అంటే ప్రతిరోజు రోజంతా ఎక్సర్సైజ్ చేయలేము కదా, రోజు రోజు గంటసేపు ఎక్సర్సైజ్ చేయడం అది చేయలేము. ఫిజికల్ వర్క్, దీన్ని మనం ఏమంటామంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్. మీ ఇంట్లో ఉండే సోఫా సెట్లని, మంచాలని తిప్పేసి చేయొచ్చు. రీపొజిషనింగ్ ఆఫ్ మెనీ ఆబ్జెక్ట్స్, క్లీనింగ్, చిన్న 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 పనులు, అన్ని కూడా మన క్యాలరీస్ని కాలుస్తాయి. సో ఈ విధంగా డొమెస్టిక్ యాక్టివిటీస్, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం. వీటిని మనం ఎక్కువ చేయడం వల్ల మన శరీరంలో కొవ్వు తగ్గి మన శరీరం యొక్క బాడీ వెయిట్ కూడా సరిగా మెయింటైన్ అవుతుంది. తర్వాత కొన్ని కోరికలు ఉంటాయి, కవిత్వం రాయాలను, పాటలు పాడాలను, ప్రాక్టీస్ చేయాలను. ఇవన్నీ మీకు కొన్ని రోజులు ఈ కోరికలన్నీ అలా మూలబడిపోయాయి పని వల్ల, అవన్నీ సరి చేసుకోండి. ఇప్పుడు వై డోంట్ యూ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్? చేసుకోండి. ఫోన్లో మాట్లాడండి ఫ్రెండ్స్ అందరితోటి. ఇన్ని రోజులు మీకు టైం లేదు, ఫ్రెండ్స్ కలవకపోయినా మెసేజ్లు పక్కన పెట్టి డైరెక్ట్ ఒక ఫోన్ తీసుకొని అందరు ఫ్రెండ్స్తో మాట్లాడండి. యూ హ్యావ్ టైం. సో మనం చేయాలి, ఏం చేయాలి అని ఒక కాగితం కూర్చొని పెట్టుకుని రాస్తే మనం చాలా వస్తువులు మనకు గుర్తు వస్తాయి. సో మీరు దీని గురించి బాధపడకూడదు లాక్డౌన్ అని. ఓకే సార్, చెప్పండి. మనకి ఇప్పుడు ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు సార్, ఇద్దరికి ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం అండి. హాయ్ అండి. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నేను కూడా జవహర్ భారతి స్టూడెంట్ అండి, 5 ఇయర్స్ నేను చదువుకున్నాను అక్కడ. సిల్వర్ జూబ్లీ ఇయర్ అప్పుడు నేను అక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. సిల్వర్ జూబ్, మేము ఫస్ట్ ఇయర్ లో ఉండగా సిల్వర్ జూబ్లీ ఇయర్ జరిగిందండి జవహర్ భారతికి. జవహర్ భారతి కాలేజ్ ఏ ఇయర్ అది? సిల్వర్ జూబ్లీ ఎప్పుడు జరిగింది? 76 అండి, 76 లో నేను చేరాను అక్కడ జూనియర్ ఇంటర్. జూనియర్? నేను కూడా చేరాను. ఎప్పుడు? నేను సిఎల్ గ్రూప్ అండి, సిఎల్. నేను బైపీసీ లో ఉన్నాను. ఆ షెడ్యూల్ లో ఉండేవాళ్ళం కదా మూలలో. ఆ షెడ్యూల్ అండి. మీరు శాస్త్రి గారు, భానుమూర్తి గారు,
అవునండి, చాలా అవును అండి, చాలా గొప్ప గొప్ప తెలుగు లెక్చరర్లు ఉండేవాళ్ళు. తర్వాత డిఆర్కే గారు, మీకంతా వాళ్ళు వచ్చేవాళ్ళు కదండి, రాధాకృష్ణమూర్తి గారు వాళ్ళు దగ్గర ఉన్నారు వాళ్ళు. ఆ ట్యూషన్ లేకుండా కాలేజీలోనే చాలా బాగా చెప్పేవాళ్ళు అండి, చాలా బాగా చెప్పేవాళ్ళు. అవునండి, నేను అక్కడి నుంచి బీకామ్ వరకు అక్కడే చదువుకున్నాండి, 5 ఇయర్స్ చదివాను. ఇప్పుడు గుంటూరులో ఉంటానండి, గుంటూరులో ఉంటాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కొర్రలు ఈ సాములు ఇవన్నీ మంచిదని చెప్పి అన్నం అనేసి నేను పూర్తిగా అవే తింటున్నానండి. వెయిట్ లాస్ అయితే అయ్యాను, కానీ నాకు నీరసంగా ఉంటుందండి. అదేనండి, అందుకే మీరు మంచిగా చెప్తున్నారు అవి వింటున్నాను, మీ అభిప్రాయం కనుక్కుందామని చేశానండి. అభిప్రాయం చాలా సింపుల్, వినాశకాలే విపరీత బుద్ధి. కరోనా వైరస్ కూడా కారణం అదే కదా. అవునండి, ఆటం బాంబులు తయారు చేస్తే చాలా ఖర్చు అవుతుందని వైరస్ తయారు చేయడం మొదలు పెట్టారు ఈ అన్ని దేశాల వాళ్ళు. మనకైతే అంత శక్తి అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ఇది. మనం అందరం ద్రవిడులం. ద్రవిడులు అంటే బేసికలీ మన డిఎన్ఏ అంతా కేవలం రైస్ ని మాత్రమే గుర్తించగలదు. అంటే మీ మీ బాడీలో ఉన్నటువంటి కణాలన్నిటికీ కూడా కెమిస్ట్రీ, బియ్యం లో ఉన్నటువంటి కెమిస్ట్రీ, కార్బోహైడ్రేట్ మాత్రమే గుర్తించగలవు. కొర్రలు బొర్రలు కాదండి, మనం ప్యూర్ ఇదే తినాలి కదండి, పాలిష్ తక్కువ బియ్యం తినాలా? మీరు వింటే కదా అర్థమవుద్ది, నేను చెప్పలేదు. చెప్పండి చెప్పండి. నేను అన్నం ఈ పాలిష్ అన్పాలిష్ కూడా ఒక తలకాయ నొప్పి ఆలోచన. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం దమ్ముడు బియ్యం తినాలని, ఇప్పటి వరకు తినలేదు. నేను తింటున్న లక్షణంగానే ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే ఆలోచనలు వచ్చేటువంటి తీవ్రమైన మార్పులు. మీ తాత మీ గ్రాండ్ ఫాదర్ అన్నమే కదా తిన్నది? అవునండి, అందరూ అన్నమే ఇప్పటికే తింటున్నారు, మా నాన్నగారు కూడా. మీ అందరికంటే వాళ్ళ జనరేషన్ ఇంకా హెల్దీగా ఉన్నారు. అవునండి, వాళ్ళు ఎందుకంటే వినాశకాల విపరీత బుద్ధిని ఫాలో చేయటం లేదు. మనం ఏమనుకుంటాం, టైంకి తినము, ఎక్సర్సైజ్ చేయము, తినము, పెంచుతాము, దాని తర్వాత ఒకటేసారి తగ్గించాలని షార్ట్ కట్ నివారణ పద్ధతులు ఎత్తుకుతున్నాం. అప్పుడు మనం అమ్ముడు పోతుంది ఆలోచనలకి. మీరు మిల్లెట్స్ గిల్లెట్స్ అన్ని తింటే మీ లైఫ్ గ్యారెంటీ తగ్గిపోతుంది. థాంక్ యూ డాక్టర్ గారు, మంచి విషయాలు చెప్పారు. ఇంకా కాలర్స్ ఉన్నారు కదా, టైం అయిపోతుంది. థాంక్ యూ అండి, 10 నిమిషాలు ఉంటానండి. బాయ్, థాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే రాజు గారు, ఒక్క నిమిషం. దిలీప్ గారు స్వాగతం అండి, కాస్త వెయిట్ చేయండి. రాజు గారు మాట్లాడాక మీరు మాట్లాడండి. రాజు గారు మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? నమస్కారం రాజు గారు, బాగున్నారా? చెప్పండి. బాగున్నా సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను మొరాకో నుంచి మాట్లాడుతున్నాను సార్. వెరీ గుడ్, మొరాకో నుంచి, వండర్ఫుల్. ఎలా ఉంది మొరాకో? యా, మొరాకో అంటే మన భారతదేశంలో ఉన్న కేసులు లేవు ఇక్కడ, కానీ పెరుగుతున్నాయి రోజు ఒక 30-40 మెడిటరేనియన్ 30-40 ఇట్లా పెరుగుకుంటూ వెళ్తుంది. సో మరి ఎప్పుడు తగ్గుతుందో సంఖ్య తెలియదు. మీ దగ్గర అయినా ఇక్కడ అంతే పాజిటివ్ ఇప్పటికి. వినిపిస్తుంది మొరాకో, తర్వాత అటు సైడ్ ఉండేటువంటి మెడిటరేనియన్ ఓషన్ దగ్గర ఉండేటువంటి కంట్రీస్ అన్ని కూడా చాలా హెల్తీ దేశాలు. ఎందుకంటే వాళ్ళ ఆహార అలవాట్లు, వాళ్ళకు ఉన్నటువంటి మంచి గాలి, వీటన్నిటి వల్ల మీకు కరోనా వల్ల ఎక్కువగా ప్రమాదం ఉండదని నేను చదివాను. కాబట్టి మీరు అంతగా భయపడాల్సిన ఇక్కడ ఆహారపు అలవాట్లు అంటే మీరన్నట్టు ఇక్కడ గ్రీనరీ బాగుంటాయి, చెట్లు బాగుంటాయి. వీళ్ళు ఇక్కడ తీసుకునే ఫుడ్ కూడా ఎక్కువ ఆలివ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు. ఆలివ్ ఆయిల్ కి మన గ్రౌండ్ ఆయిల్ కి తేడా ఏం లేదు. అది వాళ్ళ గ్రౌండ్ ఆయిల్, మన గ్రౌండ్ ఏమో మన ఆలివ్ ఆయిల్, రెండు కూడా చాలా మంచి మ్యూఫా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్. ఆలివ్ ఆయిల్, గ్రౌండ్ ఆయిల్ రెండు సమానమే. ఇది అందరు రేడియో వినే వాళ్ళకి చెప్తున్నాను. మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఆలివ్ ఆయిల్ చీప్ అదే వాడండి. మీరు ఇండియాలో వస్తే వేరుశనగ వాడండి, ఎందుకంటే వారు రెండింటికి ఎటువంటి తేడా లేదు. కానీ హైదరాబాద్ లో కూర్చొని జనాలు ఆలివ్ ఆయిల్ వాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది కేవలం మతి మాంద్యం వల్లనే జరుగుతుంది.
క్వశ్చన్ ఏంటంటే సార్, మనము ద్రవిడులము, మనకు రైస్ అలవాట్లు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ రైస్ ఎక్కువ దొరకదు. ఈవెన్ ఇప్పుడు నేను మా ప్రాంతంలో రైస్ తింటాం, ఒక పూట బ్రెడ్ తింటాము. సో దాని వల్ల ఏదన్నా అనారోగ్యం ఇట్లా అలాంటి జరుగుతుందా? 100% ప్రమాదం. ఒక తెలుగులో ఒక సామెత ఉండే, ఆంధ్రవాడు అమెరికా వెళ్ళినా అన్నం గురించి అడుగుతాడని నవ్వేవాళ్ళు. కానీ ఈరోజు అది నిజం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెన్నై, తమిళనాడులో క్యాపిటల్ చెన్నైలో 30 ఏళ్ల కింద ఒక్కడికి డయాబెటీస్ కేసు లేదు. ఈరోజు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ డయాబెటిక్ కేసెస్ చెన్నైలో వచ్చాయి. ఎందుకంటే వాళ్ళందరూ తైరు సాదం, మోరు సాదం, సాంబార్ సాదం మానేసి ఓట్స్, రొట్టెలు, గిట్టెలు ఇవే తింటున్నారు. నా సజెషన్ ఏంటంటే మీరు తప్పకుండా రైస్ని మీరు క్యారీ చేయండి, అటు ఇటు తిరిగి సంపాదించుకోండి, తక్కువైనా సరే అన్నాన్నే తినండి. మీరు 3 నెలల కంటే ఒక్కసారి ఎక్కువ గోధుమలు తినకూడదు. 90% మనుషులకి ఈ గ్లూటెన్ అలర్జీ ఉండడం వల్ల మీ గోధుమలలో డ్యామేజ్ అవుతుంది. అయితే మీరు ఒక పని చేయొచ్చు, గ్లూటెన్ ఫ్రీ వీట్ దొరికితే అది వాడండి. ఫస్ట్ చాయిస్ ఇస్ రైస్ ఇన్ ఎనీ కేస్. సెకండ్ చాయిస్ ఇస్ గ్లూటెన్ అనే కెమికల్ని తీసేసినటువంటి గోధుమలు కూడా దొరుకుతాయి. అటువంటి పిండి దొరికితే వాడండి. కొంతవరకు ప్రమాదం తప్పు, బట్ ఆన్సర్ ఇస్ 100% రైస్ ఈస్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఈ కరోనా వస్తుంది కదా, ప్రతి ఒక్కరికి మామూలు వాతావరణానికి కూడా మనకు జలుబు అవుతుంది, నార్మల్ రోజుల్లో కూడా అవుతుంది. సో ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మనకు నార్మల్ జలుబు అయినప్పుడు కూడా ఇది అసలు కరోనాకు సంబంధించిందా, నార్మల్ దా అని చెప్పేసి ఒక భయం ఉంది మనుషుల్లో ప్రతి ఒక్కరికి. సో ఇది మనకు మనం సెల్ఫ్ గా ఇది ఈ వాతావరణం తోటి వచ్చింది, లేకుంటే ఇది కరోనాకు సంబంధించిందని మనం ఎలా నిర్ధారణకు రావాలి? ఫస్ట్ నిర్ధారణ ఏంటంటే, మీకు జలుబు, సపోజ్ మీకు కాదు ఎవరికో ఒక మనిషికి జలుబు వచ్చింది, అయితే ఆయన హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఆయన బయట తిరిగాడా, లేదా ఆయనకి ఎక్కడన్నా కరోనా ఎక్స్పోజర్ అయ్యే అవకాశం ఉందా? సపోజ్ ఒక పెద్ద ఆయన ఇంట్లోనే ఉన్నాడు, 6 నెలలు బయటకు వెళ్ళలేదు, ఆయనకి జలుబు అయితే అది కరోనా 100% కాదు. సో హిస్టరీ ఇస్ ఇంపార్టెంట్, ఎనీ ఛాన్స్ ఆఫ్ ఎక్స్పోజర్. ఇంట్లో నుంచి మీరు బయటకు వెళ్తూ వస్తున్నారు, మీరు ఇన్ఫెక్షన్ తెచ్చే వాళ్ళకి ఇవ్వచ్చు. దట్ ఈస్ నంబర్ వన్. నంబర్ టూ ఇస్ సింప్టమ్స్. సింప్టమ్స్ ఏమొస్తాయంటే, కరోనాలో చాలా క్లారిటీ ఉంది. ఒకటేమో దగ్గు, రెండోదేమో జ్వరము, మూడోదేమో శ్వాసక్రియలో కష్టం, బ్రీదింగ్ డిఫికల్టీ, డ్రై కాఫ్, ఫీవర్, బ్రీదింగ్ డిఫికల్టీ. గుర్తుపెట్టుకోండి, కరోనా వైరస్లో ముఖ్యంగా ముక్కు కారడము, జలుబు వేయడము, రొంప పట్టడము ఇవన్నీ జరగవు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. దాన్ని పట్టుకొని మామూలుగా జలుబు మందులు తీసుకోండి. బ్రీదింగ్ డిఫికల్టీ, శ్వాసలో ఏమన్నా బాధ అయితేనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సార్, ఇప్పుడు చేతులు 30 సెకండ్స్ రుద్దాలి, టీవీలో కూడా యాడ్ వస్తుంది, అలా రుద్ది రుద్ది కడగాలి అంటున్నారు. మరి చేతుల మీద ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా ఉంటుంది అంటున్నారు, నిజమేనా సార్? కరెక్ట్. ఇది కొంచెం వివాదమైన విషయమే, కానీ క్లారిటీ ఏంటంటే, కొన్ని రోజుల్లో హాస్పిటల్స్ లో కూడా సర్జన్స్ కి ఎక్కువగా చేతులకు రుద్దొద్దు అని చెప్పేవాళ్ళు కొంతకాలం ముందు. ఎందుకంటే మన బాడీ స్కిన్ మీద, మన ముక్కులో, తర్వాత మన బాడీలో చాలా పార్ట్స్ లో మన నార్మల్ కమెన్సల్ బ్యాక్టీరియా అంటాం. అంటే ఇది మన బాడీకి అలవాటు పడిన బ్యాక్టీరియా, ఇవి బయట వాటి నుంచి మనల్ని కాపాడుతాయి. కానీ ఈరోజు ఎవరు ఎక్కువగా చేతులు కడుక్కోవాలి? బయటకు పోయి వచ్చేవాళ్ళు, అందరికీ అర్థం కావడం లేదు. ఇంట్లో ఉండేవాళ్ళు పసరాలు కడగాల్సిన అవసరం లేదు, మీ సబ్బులన్నీ మీరు ఇంట్లోనే ఉన్నారు, ఎక్కడికి పోవడం లేదు. మీరు అనవసరంగా ప్రతి నిమిషము మీరు సోప్ తోటి కడగడము, శానిటైజర్ అన్ని కంప్లీట్ చేసి రుద్ది రుద్ది చర్మాన్ని డ్యామేజ్ చేయొద్దు, ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ అయిపోద్ది. ఎస్, మీరు బయట పోతున్నారు, షాప్ నుంచి వస్తున్నారు, తప్పకుండా కడుక్కోండి. మీరు డిపార్ట్మెంట్ స్టోర్ వెళ్ళారు, సామాన్ తెచ్చారు ఇంటి గురించి, తప్పకుండా కడుక్కోండి, ఒకసారి చేతులు కడుక్కోండి. మీ ఇంటికి ఎవరైనా విజిటర్లు వచ్చారు, అంతవరకే వాడండి, ఇంట్లో ప్రతిసారి మీరు కడగొద్దు. మన చేతులు కడగడం కన్నా ఫోమైట్స్, డోర్ హ్యాండిల్స్, ఇవి అవి మనుషులు తరచుగా పట్టుకునే వాటిని క్లీన్ చేయండి, అట్లీస్ట్ రోజుకు ఒకసారి. ఈ మాత్రం జాగ్రత్త సరిపోతుంది.
సార్ ఇప్పుడు నిర్బంధంలో ఎన్నాళ్ళు ఉంటామో తెలీదు, తినడం ఎక్సర్సైజ్, ఇంట్లో ఉండి చెయ్యకూడనివి ఏమిటి సార్? ఇంట్లో ఉండి చెయ్యకూడనివి టైంకి తినకుండా ఉండడం, డే టైం నిద్రపోవడం, గంటలు గంటలు ఫోన్ లో ఉండడం, ఎందుకంటే ఫోన్ మీ ల్యాప్టాప్ దాదాపు 1.5 GHz ఆఫ్ మైక్రోవేవ్ రేడియేషన్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే మైక్రోవేవ్ రేడియేషన్ కి ఎక్కువ గురి అవుతాం. మీ ల్యాప్టాప్ పనిచేస్తుంది, మైక్రోవేవ్ పనిచేస్తుంది, టీవీ పనిచేస్తుంది. సో కొంచెం దాన్ని టైంని తగ్గించండి, ఇంటి పనులు చేయండి, ఆన్ ద స్పాట్ మార్చింగ్, ఆన్ ద స్పాట్ వాకింగ్ చేయండి నిలబడి, తర్వాత చిన్న చిన్న స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయండి. మీరు యూట్యూబ్లో వెళ్తే చిన్న చిన్న వ్యాయామాలు కొన్ని వందల కోట్లు ఉన్నాయి, అవి మీరు రోజు గంట సేపు ఎక్సర్సైజ్ చేయండి. ఇంటిని శుభ్రం చేయండి క్లీనింగ్ గా, ఇంటి పైన టెరస్కి వెళ్ళి కొంచెం ఎండలో నడవండి, ఎండ ఉంటే మీకు. మంచి మంచి మాటలు మాట్లాడు, పుస్తకాలు చదవండి, ఆనందంగా ఉండండి, ఫ్యామిలీ టైం, హ్యాపీ ఫ్యామిలీ టైం దొరికింది మీకు. దీన్ని మీరు నిర్బంధం అనుకోవద్దు, అనుబంధం అనుకోండి. నిర్బంధంలో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తించడం లేదు మనం. దీన్ని పనిష్మెంట్, క్లాస్ట్రోఫోబియా అనుకోవద్దు, ఇది ఒక మంచి పెయిడ్ హాలిడే అట్ హోమ్ దొరికింది. ఎన్నో రకాల చిట్కాలు, చెట్ల మందులు అంటూ మెసేజ్లు వస్తున్నాయి, నివారణలు అంటూ. మరి వాటిని ఎలా తట్టుకోవాలి సార్? నిజంగా వాటిని ఫాలో అవ్వాలంటారా? ఆయుర్వేదిక చిట్కాలు, చెట్ల మందులు, అలా ఏంటంటో మెసేజ్లు వస్తున్నాయి వాట్సాప్లో. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. నిమ్మకాయలు వాడడం, లెమన్ యూస్, ఎస్, విటమిన్ సి మన శరీరంలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ యొక్క ఇంటిగ్రిటీని జాగ్రత్త పరుస్తుంది. మీరు రోజుకి నిమ్మకాయలు అన్నంలో పిండుకోండి, కొంచెం గోరు వచ్చిన నీళ్ళలో నిమ్మరసం తాగండి, నో ప్రాబ్లం. ఆమ్లా తినండి, నో ప్రాబ్లం. అంతేగాని అనవసరంగా మందులు తినొద్దు. క్లోరోక్విన్ ట్యాబ్లెట్ తింటే మీ లివర్ డ్యామేజ్ అయిపోవచ్చు, చాలా సీరియస్గా గుండె జబ్బు రావచ్చు. సో క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు చాలా వాట్సాప్ మెసేజ్ చూశాను, అది ఓన్లీ అండర్ మెడికల్ సూపర్విజన్, తర్వాత డాక్టర్లు నర్సెస్ ఎవరైతే పేషెంట్ చూస్తున్నారో వాళ్ళకి ప్రొటెక్షన్, అది మీరు తినొద్దు. విటమిన్ ట్యాబ్లెట్ తినొచ్చు, నో ప్రాబ్లం, నో హార్మ్ ఇన్ టేకింగ్ విటమిన్ డి, బి12, నార్మల్ బి కాంప్లెక్స్ తినంగా తినొద్దు. మామూలుగా మనం ఎలా సప్లిమెంట్ తింటామో అలా తినండి. డోంట్ టేక్ ఎనీ మెడిసిన్, కామన్ కోల్డ్ అవి అయితే మామూలు కోల్డ్ ట్యాబ్లెట్లు వేసుకోండి. శ్వాసక్రియలో ప్రాబ్లం ఉంటే మీరు డాక్టర్ దొరికారు. అంతేకాని మెసేజ్లు, అసలు నేను అడుగుతున్నాను కరోనా న్యూస్ మరో చూడొద్దు, మీరు మానసికంగా ఒత్తిడికి లోనైపోతారు. సూపర్ సార్, అసలు చూడకపోవడమే మంచిదేమో. చూడొద్దు, సినిమా చూడండి, పాటలు వినండి. యూట్యూబ్ లో ఎన్ని వందల రకాల క్లాసికల్, సెమీ క్లాసికల్, వెస్టర్న్, ఎన్ని రకాల పాటలు ఉన్నాయి, అన్ని చక్కగా పాటలు వినండి, ఘంటసాల పాటలు వినండి, ఎంజాయ్ చేయండి లైఫ్. ఇట్ ఈస్ ఏ హాలిడే ఫర్ యూ, ఇట్ ఇస్ నాట్ ఏ నిర్బంధం, ఇట్స్ ఏ అనుబంధం, ఆత్మీయతను పెంచుకునేటువంటి అనుబంధం, దీన్ని ఎంజాయ్ చేయండి. ఎస్ సార్, ఇక్కడ మనకి సైన్ అప్ చెప్పే సమయం సన్నమైంది సార్. లాక్డౌన్ పై మీ అభిప్రాయం సార్, లాస్ట్ క్వశ్చన్. లాక్డౌన్ మన దేశంలో లేట్ అయింది, ఇండియాలో ముఖ్యంగా కొంచెం ముందు చేసుంటే ఈ కేసెస్ కూడా వచ్చేవి కాదు. బట్ ఐఎమ్ హ్యాపీ గవర్నమెంట్ చాలా పట్టు కట్టుదిట్టంగా చేస్తుంది. ఎస్, లాక్డౌన్ మెకానిజంలో కొంతమందికి ఇబ్బంది అవుతుంది, ఇక తప్పదు, దానికి మనం ఏం చేయలేము. కానీ మనం పరస్పరంగా ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి, ఈ టైంలో మనం ఒకరినొకరు జాగ్రత్త చూసుకోవాలి. సో సోషల్ ఆర్గనైజేషన్ కూడా చేస్తున్నాయి. సో అందరూ ఒక చేయిని, ఇఫ్ యు గివ్ ఎ హెల్పింగ్ హ్యాండ్ యు కెన్ ఓవర్కమ్. ఎంత టైట్ గా లాక్డౌన్ మనం ఉంటే అంత తొందరగా ప్రాబ్లం నుంచి బయటపడతాం. కానీ ఈ రోజు మనం చూస్తున్నాం పోలీసు వాళ్ళు కొడుతున్నారు అంటున్నారు. ఎందుకు కొడుతున్నారు? ఎందుకంటే ఆల్కహాల్ కొనుక్కోవడానికి, అనవసరంగా చాటింగ్ చేయడానికి మనుషులు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నారు కుర్రోళ్ళు. హాయిగా 4 నెలలు ఇంట్లో చప్పుడు చేయకుండా చక్కగా ఇంటి పనులు చేసుకుంటూ, రకరకాల వంటలు వండుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, పాటలు పాడుకుంటూ, డాన్స్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. వై డోంట్ యూ లుక్ ఎట్ దట్? మీ హాబీస్ అన్నిటికీ దిస్ ఇస్ ద బెస్ట్ టైం. నేనైతే ఇప్పుడు ఎన్నో వీడియోలు ఎడిట్ చేస్తున్నాను, బొమ్మలు వేస్తున్నాను, నా రోజు 3 గంటలు తోట పని చేస్తున్నాను, ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ కరోనా హాలిడేస్. కరోనా హాలిడేస్ మే కుచ్ అచ్చా కామ్ కరోనా, యా కుచ్ అచ్చా కామ్ కరోనా, బహుత్ అచ్చీ తరహ బోల్ దియా, అచ్చీ బాత్ హై, ఇట్స్ ఎ టైం. సో అందరూ చేయండి, ఎంజాయ్ కరోనా టైం. That's what I feel. And you're most welcome to contact me. You type my name in Google, YouTube, anywhere. You're most welcome to send me any information through your radio also. Okay, sir. Thank you so much, sir. Me amulya mana samanta sakkani salahalu icharu. Sir, cheppandi sir.
నో మనం ఒక గంట సమయం అలా తెలియకుండానే అయిపోయింది. మన కాలర్స్ కూడా మంచి ప్రశ్న అడిగారు. సో మళ్ళా తిరిగి ఇంకోసారి ఏదో విషయంపై మళ్ళా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కలుసుకుందాం. తప్పకుండా సార్. విక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నమస్కారం. టేక్ కేర్ ఆఫ్ కరోనా టైం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే అండి, సైన్ అప్ చెప్పేస్తున్నాను. మళ్ళీ ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్. నేను మీ ఆర్జే శ్రీదేవి. విను వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.